జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు అత్యధికంగా బానిసలు అవుతున్నారు. అందులో భాగంగా మత్తు పదార్థాల నివారణ కోసం దానికి అంతటి కూడా చర్యలు చేపడుతుంది. అక్కడక్కడ గంజాయి, అదేవిధంగా అల్ఫోజనం లాంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నప్పుడు వారిని పట్టుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. వీటి అన్నింటిపైన మాట్లాడేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారి సోమిరెడ్డి ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా కూడా మీరు రెండు జిల్లాలకు సంబంధించి డివిజన్కి సంబంధించి నిజామాబాద్ డివిజన్కు డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. పూర్తి స్థాయిలో గతానికి ఇప్పటికీ చూసుకుంటే బీర్లకు సంబంధించి సమ్మర్ అత్యధికంగా వైన్స్లు 150 వైన్స్లు ఉంటాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ఇక బీర్లు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అసలు ఏంది బీర్లు దొరకకపోవడానికి గల కారణాలు? ఇది ఒక నిజామాబాద్ జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీర్ల కొరత ఉన్నది. కారణం ఏంటంటే ప్రొడక్షన్ యొక్క సమస్య. అది ప్రొడక్షన్ ఇంతకుముందు 3 యూనిట్లు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళకి ఎకనామికల్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళకి చెల్లింపులలో తేడా వల్ల గత ప్రభుత్వం చాలా చెల్లింపులు చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించడం జరిగింది. ఇది ప్రొడక్షన్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా తగ్గడం వల్ల మా జిల్లాకు కూడా కొంత సరైనటువంటి డిమాండ్ దగ్గర సప్లై అనేది లేదు. దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్న మాట నిజమే, కానీ ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో గతేడాదికి ఈ ఏడాదికి పోల్చుకుంటే ఎంత శాతం తక్కువైంది, అందులో ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? నష్టం అనేది ఏముండదండి, నష్టం ఏముండదు. ఒక బీర్ తాగకపోతే వాళ్ళు మీరు ఇంకేదో తాగుతారు. అది నష్టం అనేది రెవెన్యూ పరంగా మీరు నష్టం చూస్తారు, కానీ ఆరోగ్యపరంగా మంచిదే కదా. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి వ్యాపారం విచ్చలవిలుగా సాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి అల్ఫజలం లాంటి పదార్థాలు అమ్ముతూ మీకు దొరికిన పరిస్థితులు ఉన్నాయి, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్పాలంటే యాక్చువల్గా నాకన్నా ముందున్న అధికారులు మంచిగా చేశారు. గంజాయి చాలా వరకు తగ్గింది, ఓన్లీ ఇప్పుడు టౌన్లలోనే అంటే మనకి కరోనా తర్వాత విలేజ్ లెవెల్లో కూడా గంజాయి వెళ్ళింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్కువ మొత్తం కేసులు కావటం వల్ల టౌన్కి పరిమితం. అది కూడా నాందేడ్ నుంచి వచ్చే వాటిని మనం ట్రైన్ చెక్ చేయటము, కేసులు చేయటము, నాందేడ్ పోలీసుతో కోఆర్డినేషన్ చేయటము, ఈ మధ్యకాలంలో మెయిన్ అక్యూజులు అని కూడా ఇక్కడ పట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు భయం ఉన్నది. అయినా కానీ మిగతా ఏమైనా ఉన్నా కానీ మేము కంట్రోల్ ప్రయత్నం చేయడానికి చేస్తాము. ఇది కాకుండా అల్ఫాజులు అన్నీ కూడా మేము నేను వచ్చిన తర్వాత ఇప్పుడు 3 నెలల్లో 4 కేసులు చేయడం జరిగింది. అల్ఫాజులం దాదాపు 17 కేసులు అల్ఫాజులం సీజ్ చేయడం జరిగింది. అంటే 1.70 కోట్ల రూపాయలు మార్కెట్లో, అంటే ఒక కేజీ అల్ఫాజులం ద్వారా దాదాపు 100,000 మంది ఎఫెక్ట్ అవుతారు. అలాంటిది మేము 17 కేజీలు అంటే చాలా పెద్ద మొత్తంలో ఇబ్బంది కాకుండా ప్రజానీకానికి కాపాడటం కోసం ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీదనే దృష్టి పెట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎంత పెద్దవాళ్ళైనా సరే, డ్రగ్స్కి సంబంధించిన వాటినైనా సరే, గాంజా అయినా సరే కేజీఏను మాకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టాం. అయితే సార్, ముఖ్యంగా నిజామాబాద్ టౌన్లో లాంటి పెద్ద పెద్ద టౌన్లలో గంజాయిని లిక్విడ్ ద్వారా ఏదైతే పాన్లో కలిపేటప్పుడు దానిపైన రాకుతూ ఉన్నారని చెప్పి సమస్య, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా నిఘా ఉంటుందండి, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంది, డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంది, అండ్ లోకల్ స్టాఫ్ కూడా ఉంది. దీని మీద నిఘా పెడతాము. అలాంటివి ఏమైనా ఉంటే కూడా మాకు దృష్టికి తీసుకొచ్చినా లేకపోతే మేము మా సిబ్బంది ద్వారా వచ్చినా కానీ మేము చర్యలు తీసుకుంటాం. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి కట్టడి కోసం అత్యధికంగా చర్యలు తీసుకున్నాం. ఇటీవల కాలంలో మేము ఒక అల్ఫోజనం సుమారు 1 కోటి రూపాయల వరకు అల్ఫోజనం పట్టుకున్నాం, 100,000 మంది కూడా దానికి సరఫరా చేసే విధంగా ఉండి దాన్ని పూర్తి స్థాయిలో పట్టుకొని వారందరినీ కూడా బాధితులను కూడా రక్షించినట్లు మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అల్ఫోజలమే కాదు, జిల్లా వ్యాప్తంగా గంజాయి అదేవిధంగా వీటన్నింటి మా మత్తు పదార్థాలపైన ఏదైతే కఠిన అమ్ముతున్నారో వారిపైన అందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ నిజామాబాద్. ఇక్కడ పరిస్థితి కెమెరా ప్రసాద్ సింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.